ముందుగా చింతా రాజశేఖర్ గారితో మాట్లాడదాం మాట్లాడే ముందు ఈరోజు ఆర్జీవి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేస్తున్నటువంటి కోవర్టు కామెంట్స్ గురించి అంటే తనను ఎవరైనా ప్రశ్నించినా పవన్ కళ్యాణ్ను ఎవరైనా నిలదీసినా అంటే కార్యకర్త కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు ఎవరైనా పొత్తు అంశంపై ప్రశ్నించినా నిలదీసినా అభిప్రాయాలు చెప్పినా సలహాలు సూచనలు ఇచ్చినా వారంతా కోవర్టులే అవుతారు వైసీపీ కోవర్టులుగా మిమ్మల్ని భావిస్తాను నాకెవరు సలహాలు ఇవ్వకండి నాకెవరు సూచనలు ఇవ్వకండి నాకెవ్వరు మీలా అభిప్రాయాలు చెప్పకండి ఈ పొత్తును ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే అనేటటువంటి పవన్ కళ్యాణ్ పైన ఆర్జీవీ చేసినటువంటి కామెంట్ ఏంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం అదే నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవరటని జనసేన పార్టీలో యా ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలీదు అదే నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవరని జనసేన పార్టీలో యా ఇంకా దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఏముంటదో నాకు తెలియదు అలా నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇది రాజశేఖర్ గారి పరిస్థితి అసలు ఏం జరుగుతోంది జనసేనలో ఒకటి ఒకసారి ఏమంటారంటే ఈ ఎవ్వరూ కూడా ప్రశ్నించకూడదు నన్ను నేను తీసుకునేటటువంటి నిర్ణయాలను ఎవరిని ప్రశ్నించకూడదు మీరు ప్రశ్నిస్తే కోవర్ట్లు అంటారు టీడీపీ వాళ్ళు తిడితే తిట్టించుకోవాలి కొడితే కొట్టించుకోవాలి అని అంటారు ఇప్పుడేమో నేను పదేళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకుంటున్నానంటే మాట్లాడుతున్నారు అసలు ఏంటి కోవర్టు మాటలేంటి ఈ అగ్రిమెంట్ ఏంటి అసలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అని ఎందుకు అనుకుంటున్నారు నాకైతే అర్థం కాదు కానీ నేను గత నాలుగు సంవత్సరాలుగా అదే పార్టీ అని కాదు ఆయన కేవలం బినామీ అని వాదిస్తూ వస్తున్నాను దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి కొన్ని ఆధారాలు ఇస్తాను నేను ఆయన ఒక సభలో ఏమన్నారంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఒక వన్ టు వన్ మీటింగ్లో కూర్చున్నాము మీ ప్లాన్స్ ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగితే మేము ఇట్లా అరవై చోట్ల పోటీ చేద్దాం అనుకుంటున్నాము అరవై చోట్ల పోటీ చేద్దాం అనుకుని మేమిద్దరము మాట్లాడుకున్న అంశము మా ఇద్దరికీ తెలిసిన అంశము మర్నాడు పేపర్లో వచ్చింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లొంగిపోయాడు డబ్బులు అడిగాడు అని పేపర్లో వచ్చింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ స్పష్టంగా అర్థమైపోవాలి ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు మాట్లాడుకున్న అంశము ప్రజలకి తెలియకూడని అంశం అయితే పేపర్లో రాని అంశం అయితే కానీ లోపాయకారి ఒప్పందం అనుకుంటే ఏమంటారు ప్రజలకి తెలియాల్సిన అంశం అయితే లోపల మాట్లాడుకుంది ప్రజలకు తెలియాల్సి బహిరంగంగా గా స్టేట్మెంట్ వస్తుంది ప్రజలకి తెలియ పేపర్లో ఎందుకు వేశారు అది మనం లోపాయకారి అంటే లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి అగ్రి అందుకంటే ఓకే అందుకంటే మీకు రుజువం కావాలి కానీ ఒక రెండు పార్టీల మధ్య లోపల అంతర్గతంగా ఏమైనా చర్చలు జరగచ్చు కదా చంద్రబాబు నైజాన్ని కదా మనం ప్రశ్నించాలి ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్ పార్టీ పొలిటికల్ అకౌంటబిలిటీ ఇవన్నీ మాట్లాడారు కదా మరి ఆయన లోపలేం మాట్లాడారు బయట చెప్పాలి కదా అంటే సీట్లు డబ్బుల విషయం కూడా మాట్లాడారు నేను డబ్బులకి లొంగిపోయానంటే డబ్బుల విషయం ఎందుకు వచ్చింది అసలు మీ ఇద్దరి మధ్యలో ఇవన్నీ ఆ రోజే తేలిపోవాలి ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందర ఆయన ఏం చేశారంటే ముద్రగడ పద్మనాభం గారు ఇష్యూ తర్వాత కాపు సామాజిక వర్గం టీడీపీకి ఓటు ఇట్లేదని తెలిసిపోయింది దానికి సో ఇది కాపుల పార్టీని నమ్మించడానికి ఆయన ఏం చేశారంటే కాపు నాయకులందరినీ పార్టీలోకి తీసుకొచ్చారు ఓకే జేడి లక్ష్మణ్ గారు తోట చంద్రశేఖర్ గారు ఆర్ఎంఆర్ గారు చింతల పార్థసార్థి గారు ఆకులు సత్యనారాయణ గారు అద్దె బల్లి శ్రీధర్ గారు మాదాసు గంగాధర్ గారు చెప్తే ఇరవై మంది పేర్లు ఉన్నాయి వీళ్ళందరి బాబు గారు విజయబాబు గారు వీళ్ళందరి వీళ్ళందరి పేరు ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారు అయితే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇది కాపుల పార్టీ అని చేయడానికి వాళ్ళందరినీ చేర్చుకున్నారు ఎన్నికల్లో అలాగే వాళ్ళ తల్లిని దూషించడం కూడా అంటే కాపుల్లో ఆవేశ కావేశాలు రెచ్చగొట్టడానికి తల్లిని దూషించడం అలాగే మీరు చిరంజీవి రాజకీయాలకు పనికి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ బ్లీడ్ వేరంటము పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వాళ్ళందరూ అలగా జనం జనం ఇవన్నీ వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా టీడీపీ వైపు నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే కాపుల్లో ఆవేశ కావేశాలు పెరిగి అందరూ జనసేనకు ఓటు వేయాలని కానీ అది కనెక్ట్ కాలేదు అది కనెక్ట్ అయి ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ దగ్గర పవన్ కళ్యాణ్ కట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు థర్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఆగిపోతే ఫార్టీ తో ఆయన బయటపడాలని చంద్రబాబు నాయుడు ఇది మొత్తం వ్యూహం దీన్ని మనం ఎట్లా సబ్స్టెన్షియట్ చేయాలంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వెను వెంటనే కృష్ణానదికి వరదలు వచ్చాయి కృష్ణానదికి వరదలు వస్తే వరద నీరు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్ళింది వరద నీరు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే పవన్ కళ్యాణ్ మిలవేలాడిపోయాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వరద నీరు వెళ్ళిపోతున్నాయి మీరు ఆయన ముంచేద్దాం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మీ తల్లిని తిట్టిన వాడిని మీ అన్నం తిట్టిన వాటి ఇంట్లోకి వరద నీరు వెళ్తే నీకెందుకు బురద నీళ్ళు వెళ్తే నీకెందుకు మొన్నటిదాకా పార్టీని భూస్థాపితం చేస్తా ఉన్నావు కదా చంద్రబాబు నాయుడు మా సామాజిక వర్గాన్ని అలగా జనం శంకర జాతి జనం అన్నావు కదా మరి ఒక్క నెలలోనే అంత మారిపోయింది అంత కోపం అంత ఆవేశం ఆ ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నీకెందుకు అంత కోపం సో మీరు ఇద్దరు ముందే ములాఖాత్ అయ్యి అగ్రిమెంట్ చేసుకున్న ఇది అని నా విశ్లేషణ ఇది అదైపోయిన తర్వాత ఈ కాపు నాయకులు ఏం చేశారు రాబోయే ఎన్నికల్లో వీళ్ళు మనకు అవసరం లేదు అవసరం లేదు కాబట్టి మనం పార్టీ నుంచి పంపించేయాలి పార్టీ నుంచి పంపించేయాలంటే ఏం చేయాలి ఆ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ నాయకులు ఎవరైనా సరే వస్తే వాళ్ళ ఫోన్ కాల్స్ రిసీవ్ చేయబాకండి వాళ్ళు ఏమైనా పేపర్స్ ఇస్తే తీసుకోబాకండి వాళ్ళ ఆఫీస్కి వస్తే కనీసం కూర్చోవడానికి చేర్చు ఉంచబాకండి వాళ్ళంతా వాళ్ళు పొమ్మనక పొగబెడితే వాళ్ళు వెళ్ళిపోవాలి సో ఇదేంటంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఆ ప పెద్ద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అక్కడ ఉండరు సో ఇటీవల పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ఎన్నికల కంటే పదిహేను రోజుల ముందర వచ్చి నా దగ్గర ఎంపీ టికెట్ తీసుకుని నా మీద పెత్తనం చలాయించాలని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జేడి లక్ష్మణ్ గారు అన్నారు ఆయన లక్ష్మణ్ గారు ఏం చేశారు ఎన్నికలు అయిపోయినా వీర వెంటనే పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు వరుసగా చేసుకుంటూ వెళ్తున్నారు ఈయనకున్న పార్టీ ఏమో పార్టీ బలోపేతం చేసుకోకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు పార్టీని బలహీనంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు పవన్ కళ్యాణ్కి జేడీ లక్ష్మణ్ గారే మాకు తెలియక పార్టీని బలోపేతం చేద్దామంటారు ఆ పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాల్ని పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే నా మీద పెత్తనం చేయడానికి చూశాడు అంటున్నా స్వయంగా ఆయన వ్యాఖ్యానించారు కదా ఎంపీ టికెట్ ఇస్తే పెత్తనం చేయాలని పార్టీని బలోపేతం చేయడం పెత్తనం చేయడం అంటే పార్టీని అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి పార్టీ బలహీనంగా ఉండాలి జేడి లక్ష్మణ్ గారు పార్టీ బలోపేతం చేయడాన్ని పెత్తనం చేయడం కింద చూస్తున్నారు ఆయన సో ఇన్న ఇది మనం స్పష్టంగా చూసుకుంటే గనక ఈ పవన్ కళ్యాణ్ పార్టీ కాదు బినామీ అనడానికి మనం ఒక రోజు ఉందా సరిపోయిన సరే ఆధారాలు ఇస్తావు నేను సో ఇంకా ఇక జన సైనికుల విషయం వస్తే నారా దేవాన్ష్ నారా లోకేష్ కాదు నారా దేవాన్స్ ముఖ్యమంత్రి అయ్యే వరకు జన సైనికులందరూ జెండా మనం అయ్యే అరే ఇప్పుడు బాతిక సంవత్సరాల ప్రస్థానం ఉన్నాడు కదా పది సంవత్సరాలు అయిపోయింది ఇంకో పది సంవత్సరాలు కాంట్రాక్ట్ చెప్తున్నారు ఇంకో ఐదు సంవత్సరాలు నారా లోకేష్ కాకపోతే ఇంకెవరు నారా దేవాన్స్ కాకపోతే ఇంకెవరు అప్పుడు జాతీయ రాజకీయాల్లోకి లోకేష్ వెళ్ళిపోతారు దేవవాంశి కోసం జనసైకులు జెండా జెండా జాతీయ రాజకీయాలకి వెళ్ళేంత స్టామినా ఉంది ఆయనకి ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్ అంతే సార్ వాళ్ళనింగ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సినిమా వాళ్ళు జనరల్గా కల్పితల్లో బతుకుతూ ఉంటారు కల్పిత కథలో నటిస్తారు కాబట్టి వాళ్ళు కల్పితల్లో బతుకుతూ ఉంటారు భ్రమల్లో బతుకుతూ ఉంటారు సో వాళ్ళ భ్రమను నేను చెప్తున్నాను రైట్ రైట్ సీదిరి అప్పల్ రాజు గారు ఉన్నారు రాజు గారు రెండు మూడు అంశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ సయోధ్యతో ఉంటేనే చంద్రబాబుతో సయోధ్యతో ఉండాలి అలా ఉన్నోళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తానన్నారు మొన్నటికి మొన్న ఏమన్నారంటే ఎవరైనా సరే మా పొత్తుల్ని ప్రశ్నిస్తే పార్టీ నాయకులు కానీ నేతలు కానీ ఇతర కార్యకర్తలు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారందరినీ కోవటలుగానే చూస్తాను అంటున్నారు అది కాకుండా మీరు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ఎవరైనా మిమ్మల్ని తిడితే తిట్టించుకోవాలి కొడితే కొట్టించుకోవాలి వాళ్ళు ఎలా చేస్తే మీరు ఏం చేసినా సరే నోరు మూసుకొని కూర్చోవాలన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటిది ఒక పార్టీ ఇంకొక పార్టీతో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ఇది కనిపిస్తుంది రానున్న పదేళ్ల పాటు మన కాపురం పొలిటికల్ కాపురం సారీ పొలిటికల్ కాపురం కలిసి సాగాలి అని అంటున్నారు ఇది ఎవరైనా ప్రశ్నించకూడదని కూడా అంటున్నారు మళ్ళీ పార్టీ నాయకులు